టీమిండియా మాజీ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు టీ టెన్ లీగ్లో బౌలర్లకు చుక్కలు చూపించాడు నాలుగు పదుల వయసులోనూ విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడి తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటి చెప్పాడు వెళితే జిమ్ బాంబై వేదికగా జరుగుతున్న జిమ్ అఫ్రో టీ టెన్ లీగ్లో జోబర్గ్ బఫెల్లోస్ ఫైనల్స్ కు చేరుకుంది హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా క్వాలిఫైయర్ వన్ లో డర్పన్ క్యాలెండర్స్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన జోబర్గ్ ఫైనల్లో అడుగుపెట్టింది నూట నలభై పరుగుల భారీ లక్ష్యాన్ని తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి జోబర్గ్ ఛేదించింది ఇక ఈ మ్యాచ్ లో జోబర్గ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే ఎనభై పరుగులు సాధించిన పఠాన్ ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్ కు చేర్చాడు అతని ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు తొమ్మిది సిక్స్లు ఉన్నాయి ఆఖరి ఓవర్ లో జోబర్గ్ విజయానికి ఇరవై పరుగులు అవసరం అవగా పఠాన్ వరుసగా రెండు సిక్స్లు ఫోర్లు బాధి మ్యాచ్ ను ముగించాడు అంతకుముందు బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలెండర్స్ నిర్ణీత పది ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది డర్బన్ బ్యాటర్ లో ఫ్లైర్ ముప్పై తొమ్మిది ఆసిఫ్ అలీ ముప్పై రెండు పరుగులతో రాణించారు ఇక ఇదిలా ఉండగా క్వాలిఫైయర్ వన్ లో ఓటమి పాలైన డర్బన్ క్వాలెండర్స్ క్వాలిఫైయర్ టూ లో మాత్రం విజయం సాధించి ఫైనల్ బెత్తును ఖరారు చేసుకుంది ఈ క్రమంలో జూలై ఇరవై తొమ్మిదిన జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫల్లోస్ డర్బన్ జట్లు తలపడనున్నాయి